మన రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు తెలంగాణ నుంచి వచ్చే ప్యాసింజర్లకు టెస్టులు చేశాకే అనుమతిస్తున్నాయి. ఆదిలాబాద్ లో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతుండటంతో హైదరాబాద్ లో కరోనా హాస్పిటల్‌లను పరిశీలిస్తున్నారు మంత్రి ఈటల రాజేందర్. అమీర్‌పేట్ లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ లో సౌకర్యాలను పరిశీలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి టీమ్స్ ను విజిట్ చేస్తున్నారు ఈటల రాజేందర్. ఆ తర్వాత కింగ్కోటి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కు వెళ్తారు. కేసులు పెరుగుతుండటంతో హాస్పిటల్‌లలో కరోనా బెడ్లు సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు ఈటల రాజేందర్. మన రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు తెలంగాణ నుంచి వచ్చే ప్యాసింజర్లకు టెస్టులు చేశాకే అనుమతిస్తున్నాయి. ఆదిలాబాద్ లో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతుండటంతో హైదరాబాద్ లో కరోనా హాస్పిటల్‌ను పరిశీలిస్తున్నారు మంత్రి ఈటల రాజేందర్. అమీర్‌పేట్లోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో సౌకర్యాలు పరిశీలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి టీమ్స్ ను విజిట్ చేస్తున్నారు ఈటల రాజేందర్. ఆ తర్వాత కింగ్కోటి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కి వెళ్తారు. కేసులు పెరుగుతుండటంతో హాస్పిటల్‌లలో కరోనా బెడ్లు సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు ఈటల రాజేందర్. ఇదే అంశంపై డీటెయిల్స్ లక్ష్మీ నడి తెలుసుకుందాం. లక్ష్మీ, స్టేట్ లో ప్రస్తుతం కరోనా కేసులు ఎట్లా ఉన్నాయి? హాస్పిటల్‌లలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? రైట్ యశోద, టిమ్స్ హాస్పిటల్లో ప్రజెంట్ మంత్రి ఈటల సమీక్ష చేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి ఈసారి మాత్రం ఈ రోజు ప్రధానంగా 4 ప్రభుత్వ హాస్పిటల్స్ ని విజిట్ చేస్తున్నారు. ఇప్పుడే అమీర్‌పేట్లో నేచర్ క్యూర్ హాస్పిటల్ కి వెళ్లారు. దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడ టిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ కి వచ్చారు. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ 300-400 పైగా కరోనా పేషెంట్స్ ఉండడం జరిగింది. దీని తర్వాత నోడల్ సెంటర్ గా ఉన్న కింగ్కోటి హాస్పిటల్, దాని తర్వాత ప్రధానంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఉన్న గాంధీ హాస్పిటల్ కి విజిట్ చేయడం జరుగుతుంది. మంత్రి ఏ హాస్పిటల్ కి ఆ హాస్పిటల్ క్లియర్ గా రివ్యూ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడున్న ఫెసిలిటీస్ కావచ్చు, బెడ్ కెపాసిటీ, దాంతో పాటు స్టాఫ్ కొరత అవ్వచ్చు, అలాగే ఫుడ్, దాంతో పాటు బెడ్, ఇలా అన్ని కలిపి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం టిమ్స్ హాస్పిటల్ దగ్గర ప్రెసెంట్ పరిస్థితి ఒకసారి చూద్దాం. వీళ్ళంతా కూడా కరోనా పేషెంట్స్. కొంతమంది ఇక్కడ ఓపీ బేసిస్ మీద కూడా పేషెంట్లు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఓపీ కన్సల్టేషన్ తీసుకుని జస్ట్ ఒకసారి ఎలా ఉంది పరిస్థితి అని చెక్ చేసిన తర్వాత కొంతమంది వెళ్లిపోతున్నారు. కొంతమంది ఐపీ కోసం వస్తున్నారు ఇన్ పేషెంట్ గా. వీళ్ళంతా కూడా బెడ్స్ కోసం ప్రెసెంట్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ లేవు, దాంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ కొరత ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నా. అంటే ఒక ఓన్లీ టిమ్స్ హాస్పిటల్స్ దగ్గరే ఈ స్థాయిలో, అంటే జస్ట్ హాస్పిటల్ ముందు ఒక 30 వరకు ఉన్నారు, ఇక లోపల వెయిటింగ్ కూడా ఉంది, అక్కడ కూడా ఒక 20-50 మంది ఉంటారు. అప్రాక్సిమేట్లీ టిమ్స్ హాస్పిటల్ లోనే పర్ డే 50-60 మంది మినిమం పేషెంట్లు అడ్మిట్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నా. గాంధీలో కూడా 100 వరకు అడ్మిట్ అవుతున్నారు. అంటే ఇన్ పేషెంట్ల పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. చాలా వరకు 90% వరకు అసిమ్టమేటిక్ కేసెస్ కావచ్చు, కానీ మిగతా 10% ఒక 3% పైగా కేసెస్ అన్ని కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్న కేసెస్ గానే కనిపిస్తుంది. క్రిటికల్ కండిషన్ లో అంటే టిమ్స్ హాస్పిటల్లో కూడా రోజుకు 7-8 మంది, 10 వరకు కూడా డెత్స్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నా. ఇక గాంధీలో కనీసం 20 మంది వరకు కూడా కరోనాతో అడ్మిట్ అయిన పేషెంట్లు చనిపోతున్నారు. మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఒక 50 లోపల పర్ డే, అంటే 24 గంటల్లో ఒక 50 మంది వరకు చనిపోతున్నారు. అయితే బుల్టెన్ లో మాత్రం కొంచెం తక్కువగానే చూపిస్తున్నప్పటికీ, కొంచెం కాదు చాలా తక్కువగా లెక్క చూపిస్తున్నప్పటికీ,
రోజు రోజుకి అయితే మాత్రం మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే బెడ్స్ లేవు అన్న న్యూస్ రావడం, దాంతో పాటు ఏర్పాట్ల విషయంలో కూడా కొంతవరకు అడ్మిట్ అయిన పేషెంట్స్ అందరూ కూడా ఒక విధంగా చాలా నెగటివ్ గా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఫుడ్ విషయంలో కూడా కొంతమంది ఫస్ట్ వేవ్ లో కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, అలాగే సెకండ్ వేవ్ లో కూడా ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇటు ఫుడ్ బాగాలేదని చెప్పి కొంతమంది ఇళ్ల నుంచి తెప్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంటి నుంచి ఎక్కువగా పర్మిషన్ లేనప్పటికీ కూడా కొంతమంది రిఫరెన్స్ తోటి కూడా తెప్పించుకుంటున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తానికి అయితే ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మాత్రం బెడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఇక ప్రైవేట్ లో వచ్చేసి బెడ్స్ అసలు లేవనే చెప్పాలి. టిమ్స్ హాస్పిటల్లో ప్రధానంగా ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, అలాగే వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఎక్కువగా గాంధీ హాస్పిటల్స్ కే క్యూ కడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా ఇప్పటి వరకు అన్ని కూడా నార్మల్ గా వీడియో కాన్ఫరెన్స్ లో రివ్యూ చేసిన మంత్రి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవాలి అని చెప్పి ఈ నాలుగు హాస్పిటల్స్ విజిట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ ఫుడ్ కావచ్చు, బెడ్ అలాగే స్టాఫ్ కొరత, ముఖ్యంగా టిమ్స్ హాస్పిటల్లో కూడా రోజు రోజుకి పేషెంట్లు ఎక్కువగా అడ్మిట్ అవుతున్న నేపథ్యంలో స్టాఫ్ కొరత కూడా చాలా ఉంది. అలాగే రిక్రూట్మెంట్ కోసం కూడా వీళ్ళు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవడానికి మంత్రి వచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ ఎన్ని రివ్యూలు చేసినా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మాత్రం ఎట్లాంటి తేడా కనిపించట్లేదు. ఏర్పాట్లలో కావచ్చు, బెడ్ కెపాసిటీ విషయంలో, అలాగే ఫుడ్ అన్ని విషయాల్లో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నట్లుగా తెలుస్తుంది. యశోద, థ్యాంక్ యూ లక్ష్మి.